ముందస్తు వస్తే చంద్రబాబుకు ఇక్కట్లే. అసెంబ్లీ ఎన్నికలకు కూడా ముందస్తు గంట మోగవచ్చుననే వార్తలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చనీయ అంశంగా ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ముందస్తు ఎన్నికల గురించి ఢిల్లీ నుంచి సమాచారం వచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. షెడ్యూల్ కంటే కొన్ని నెలల ముందుగా అంటే ఏడాదిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందనేది ప్రస్తుతం రాజకీయ నాయకుల వద్ద వినిపిస్తున్న మాట. వేరువేరు కారణాల నేపథ్యంలో మోదీ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లుగా కేసీఆర్కు సమాచారం అందినట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే గనుక తెలంగాణ అసెంబ్లీకి కూడా మద్దతు ఎన్నికలకే వెళ్లాలని వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏపీ పరిస్థితి ఏంటి అనే విషయంలో అనేక సంశయాలు రేగుతున్నాయి. ముందస్తు ఎన్నికలు అది కూడా 2018లోనే జరిగేలాగా షెడ్యూల్ అయితే ఆ సమయానికి తాను కూడా బరిలోకి దిగడం చంద్రబాబు నాయుడుకు ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. 5 ఏళ్ల పాలనలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కోసం నిర్దిష్టంగా ఏ ఒక్క పని కూడా చేయలేకపోయినా అత్యంత అసమర్థమైన ముఖ్యమంత్రిగా ఆయన మళ్లీ ఓట్లు అడుక్కుంటూ ప్రజల ఎదుటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఖాతాలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం తప్ప మరొక మంచి పని లేదు. పోలవరం ప్రాజెక్టు నుంచి 2018లోగా గ్రావిటీతో నీళ్లు ఇస్తామని అంటున్నారే గాని ఇప్పుడు కేంద్రం అనుసరిస్తున్న వైఖరి చూస్తే అది ఇంపాసిబుల్ అని అర్థమవుతుంది. తాత్కాలిక భవనాల పేరిట వేల కోట్లు తగలేసి చేసిన వెలగపూడి సచివాలయం నిర్మాణాలు నాణ్యత లేకపోవడం కూడా చంద్రబాబుకు మైనస్ పాయింటే. అసలు రాజధానిలో అసలైన నిర్మాణాలకు ఇప్పటిదాకా కనీసం పునాదులు కూడా పడలేదు. ముందస్తు ఎన్నికల గంట మోగితే గనక ఈలోగా నిర్మాణాల ప్రారంభం కాదు కదా, కనీసం డిజైన్లు ఫైనలైజ్ కూడా అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఏ ఒక్కటి ఫైనలైజ్ చేయకుండా ఏ పనిని ప్రారంభించకుండా 5 ఏళ్ల పాలన ముగించి మళ్లీ ప్రజల వద్దకు ఓట్ల కోసం వెళితే వారు చీకొట్టే ప్రమాదం ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు.